गुरु चरणां भुज निपर भक्तः, गुरु चरणां भुज निपर भक्तः, संसाराद चिराद भव मुक्तः, सेंद्रिय मनसा नियमा देवं द्रक्षति निज हृदय स्थिति देवं भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते संप्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति दुःखकरणे दिव्यात्म स्वरूपलारा గురుచరణములు యందు నిశ్చలమైనటువంటి భక్తి, సంసారం నుంచి విరక్తి, ఇంద్రియముల యొక్క నిగ్రహణ, మనస్సు యొక్క వశము, ఈ నాలుగు గావించినటువంటి వ్యక్తికి తన హృదయ స్థానమునందున్నటువంటి దైవత్వము సాక్షాత్కరించవచ్చు అనేటువంటి యొక్క ఉద్దేశంతో శంకరుల వారు ఈ కట్టకడపటి శ్లోకమును అందించి కాశీ నుంచి తిరిగి వాప్స్ రావటం ప్రారంభించాడు. దివ్యాత్మ స్వరూపస్, ఇఫ్ వన్ కెన్ హ్యావ్ అన్వేవరింగ్ డివోషన్ ఎట్ ది ఫీట్ ఆఫ్ హిస్ గురు, ఇఫ్ వన్ కెన్ ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది షాకిల్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ, ఇఫ్ వన్ కెన్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది సెన్సరీ ఆర్గన్స్, if one can keep his own mind under his control, by achieving these four things one can have a vision of the Lord who resides in his own heart, in himself. This is what Shankara had said in the last verse of the series in Bhajagovindam, and he left Benares after giving this last verse in the series. అయితే గురు చరణముల యందు నిశ్చలమైనటువంటి భక్తి ఉండాలని మాత్రం ప్రబోధించాడు, కాని ఇందులో గురువు ఎట్టివాడిగా ఉంటుండాలనేటువంటి విషయాన్ని కూడాను మనము మొట్టమొదట యోచించుకోవాలి. ఇట్ హాస్ బీన్ ప్రీచ్డ్ ఇన్ దిస్ దట్ యు మస్ట్ హావ్ అన్వేవరింగ్ డివోషన్ ఎట్ ది ఫీట్ ఆఫ్ ది గురు, బట్ ఎట్ దట్ స్టేజ్ వీ హావ్ టు మేక్ ఎన్ ఎంక్వైరీ వాట్ ఈస్ ది కైండ్ ఆఫ్ గురు దట్ శంకర ఇంటెండెడ్ హియర్. కోవా గురుర్యోహి హితోపదేక్ష, అనగా హితమును బోధించి మానవుని యొక్క మతతత్వమును అభివృద్ధిపరచి మతిని వికసింపజేసి శాస్త్ర సమ్మతమైనటువంటి యొక్క కర్మలను ఆచరింపజేసి హృదయ స్థానమునందున్నటువంటి యొక్క ఆత్మజ్యోతిని వెలిగింపడానికి తగినటువంటి యొక్క ఉపదేశముగా అందించేటువంటి వాని గురువు అని చెప్పవచ్చు. Teaches you what is right and what is good, one who promotes man's religion in one's own mind, one who makes one's mind steady, and one who teaches you the sacred karmas that are contained in our shastras, and thus lights up the jyoti of the atma in your heart, he can be styled the proper guru. Aite ఈ గురు ఈ రెండు పదముల యందు అక్షరముల యందు ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడాను మనం కొంత విచారించాలి. గుకారమనగా అంధకారమని, రుకారమనగా తన నివారణ అని కూడాను ఇందుకు ఒక అర్థం. వీ మస్ట్ ఆల్సో ట్రై అండ్ అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ టూ లెటర్స్ గు అండ్ రు దట్ ఆర్ కంటెయిన్డ్ ఇన్ దిస్ వర్డ్. గు ఈస్ డార్క్నెస్ ఆర్ ఇగ్నోరెన్స్, రు ఈస్ ది రిమూవల్ దేర్ ఆఫ్, అనగా అజ్ఞానమనేటువంటి కమ్ముకున్నటువంటి చీకటిని ప్రజ్ఞానమనేటువంటి యొక్క జ్యోతితో దూరము గావించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో మన యందు ఆవరించినటువంటి యొక్క అజ్ఞానమును
దూరము చేసి ప్రజ్ఞాన తత్వమును అందించి తన జ్యోతిర్మయమైనటువంటి యొక్క ఆత్మతత్వములో నీలమనరింప చేయటానికి తగినటువంటి ప్రయత్నము గురువు చేయటం. దిస్ మీన్స్ దట్ ఇన్ ది డార్క్నెస్ విచ్ ఇస్ అవర్ ఇగ్నోరెన్స్ బై షోయింగ్ ది లైట్ ఆఫ్ అవర్ విజ్డమ్ వీ విల్ బి ఏబుల్ టు రిమూవ్ అండ్ గెట్ అవే ఫ్రమ్ అస్ దిస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ thereby removing this ignorance and show us the effulgent light of the divine atma that is present in us. That is the function of this guru. Aite ittu cheyivar evaru aneetvanti danni manam tirigi manam vicharana salipinappudu gukaro gunatitaha rukaro roopavarjitaha ani gunatitudu roopavarjitudainatvanti vaade itti prayatnamunaku poonukovataniki arhudani kudanu indulo ninnayinchabadindi. We again ask a question, who is it that can do this and achieve this? We get the answer in respect of Gu, the Gunatita, one who is above all attributes. In respect of Ru, we get Rupavarjita, one who has no form and given up all forms. That's what is contained in this word Guru. Gunatitudu, Rupavarjitudu, okka daivamu tappa anyulu indulo kanipincharu. One who has no attributes and one who has no forms is only God. No one else will satisfy these two requirements. Aithe ippudu lokamulopala guru aneetvanti padamuto chalayinchetvanti varanta kudanu ettivaru ani manam adagavachunu kaani veerandaru kudanu edo sanmarga sambandhamainatvanti vishayamulu telapavachunu leka konni rakamulainatvanti sadbodhanalu salapavachunu anta maatrame kaani itti ajnanamunu dooramu chesi దివ్యమైనటువంటి యొక్క దైవత్వంలోకి చేర్చేటువంటి ప్రయత్నము ఒక్క దైవత్వమునకు మాత్రమే అర్హత కాని ఈ అన్యులకు అర్హత కానేరదు. బట్ వి మే ఎంక్వైర్ హూ ఆర్ ది కైండ్ ఆఫ్ పీపుల్ హూ కాల్ దెమ్సెల్వ్స్ గురుస్ ఇన్ ది ప్రెసెంట్ డే వరల్డ్. What kind of people are they and what do they do? It is possible in many cases that they will show you the good paths, the good ways of living. They will probably also give you some good teachings and good ideas. But there is not the possibility of these people leading you from darkness and ignorance to light and wisdom. It's only the divine, only the God that can do such things. Itti loka guruvulanu rendu bhagamulaga vibhajinchabadindi. ఒకటి బోధ గురువు అని రెండవది బాధ గురువు అని. సచ్ టీచర్స్ ఆఫ్ ది ప్రెసెంట్ డే వరల్డ్ మే బి డివైడెడ్ ఇన్ టు టూ కైండ్స్, వన్ హూ టీచర్స్ అండ్ వన్ హూ కాజెస్ పెయిన్. అనగా తనను ఆశ్రయించినటువంటి వారిని అనేక రకములుగా ఇక్కట్లు పెట్టి తన యొక్క ఆస్తిపాస్తులను లాగుకొని తదుపరి అతన్ని ఉభయభ్రష్టునిగా ఉప్పర సన్యాసిగా మార్చేటువంటి గురువులు కొంతమంది. దట్ మీన్స్ one who has come in order to get some learning at the feet of the guru gives them such trouble. He takes away his wealth and property and he causes him so many difficulties. This is one kind of gurus. Itti guruvulu inka guruvu aneetvanti daniki maroka artham kuda untundadi. Guru anaga bharamu ani. There is also one other meaning for the word guru. Guru means weight, heaviness. ఇట్టి గురువులు లోకానికి భారమైనటువంటి గురువులు అని కూడా చెప్పవచ్చును. సచ్ పీపుల్ ఆర్ ఓన్లీ వెరీ హెవీ అన్బేరబుల్ బర్డెన్ ఆన్ ది వరల్డ్. ఇంకా రెండవ గురువులు ఏదో కొంతవారికి తెలిసినటువంటి యొక్క జ్ఞానమును తన యొక్క ఆశ్రయించినటువంటి యొక్క శిష్యులకు బోధించి తద్వారా తన జీవితము తన ద్వారా శిష్యుని యొక్క జీవితము ఉభయలు కూడాను కొంత అభివృద్ధి పరుచుకునేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవటం రెండవ గురువుల యొక్క లక్షణం. The other kind, the second kind of gurus are such that to some extent, whatever they know, to the extent to which they can teach, they do teach to the disciple. Thereby, their own lives are, they become sacred and they help the disciple also to move on and progress to some extent. Itti avasthalanu puraskarinchukoniye Guru Brahma, Guru Vishnu, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha annaru. It's only in this context that it has been said, Guru is Brahma himself, Guru is Vishnu himself, Guru is Sakshat Parabrahma. This is the meaning of this particular sentence in respect of Guru. Aithe, ee Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwaraha, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha anetvanti daniki, ee naati guruvulu, tama tamaku sambandhinchinatvanti arthamulu taamu cheppukuntu,
నీ గురువే బ్రహ్మ, నీ గురువే విష్ణువు, నీ గురువే మహేశ్వరుడు, నీ గురువే సాక్షాత్ పరబ్రహ్మ అని ఈ శిష్యులకు ప్రబోధించి తమ యొక్క స్థానమును తాము ఆక్రమించుకోవటం కూడా జరుగుతూ ఉంటుండాలి. However, today the teachers use and interpret these statements to their own advantage. They tell the disciples that your teacher himself is Brahma, your teacher is Vishnu, your teacher is Maheshwara, in fact your teacher is Sakshat Parabrahma. This is how they tell the student and enhance their own position in the eyes of the disciples. Aithe ee gurulaku teacher ku chaala vyathyasam. But there is a lot of difference between the teacher and the guru as described here. Teacher anna athanu thanu arjinchinatvantivi grandhamunandu unnatvantivi thanu tirigi chadukoni vachi ee vidyarthulaku bodhisthu undatam idi kevalamu thana swarthamuto chernatvanti yokka parartham aneetvanti reethi kinda kudanu cheppavachu. A teacher should be understood to mean that who reads from various books. Teacher anna athanu appoint cheyabadi athanu oka nirajeetamunu puchukuntu ee yokka school lo chernatvanti yokka vidyarthulaku తాము చెప్పవలసినటువంటి పాఠములు చెప్పటం లోపల అది గొప్ప ఆశ్చర్యమని కాని లేక ఇతనినే గురువుగా భావించటమని కాని కాదు. మనకు ప్రబోధించేటువంటి వారు కనుక అతన్ని టీచర్ యొక్క స్థానమునందు మనం తగినటువంటి గౌరవాన్ని కూడా అందించాలి. ఇన్ దిస్ సిచ్యువేషన్ దిస్ టీచర్ ఈస్ అపాయింటెడ్ టు డూ టీచింగ్, హీ టేక్స్ ఎ సాలరీ, హిస్ ఫంక్షన్ ఈస్ టు టీచ్. There is nothing very surprising that he discharges his function. But when he discharges his function of teaching, we have to give him the respect that is due to a teacher of that kind. Pratibhalamunu aasinchi prabodhinchetvanti yokka vyakti teacher kavachu kani pratibhala aapeksha leka tana yokka swasthanamainatvanti hrudaya sthanamunu vikasimpajesukuneetvanti prayatnamlo sadgurudaneetvanti vaadu daiva swaroopakangane untundi తమలో ప్రవేశించి తమ యొక్క హృదయమును వికసింపజేసేటువంటి యొక్క ప్రబోధలు స్వప్రమునందు కాని ప్రత్యక్షమునందు కాని ఇంకే విధమైనటువంటి యొక్క మార్గమునందు కాని ప్రబోధించడానికి పూనుకుంటుంటాడు. మన యొక్క కాలకర్మ కారణ కర్తవ్యాలు చేరి వచ్చినప్పుడు సద్గురుడే మనల్ని వెతుక్కొని కూడాను రావటానికి కూడాను పూనుకుంటాడు. పరీక్షిత్ మహారాజు అట్టి సుసమయమును ప్రాప్తించిన తక్షణమే శుకులవారు ఆ ప్రదేశమునకు చేరి ఈ యొక్క పరీక్షిత్ మహారాజునకు ప్రబోధించి తక్షణమే 7 దినములు యందు తన యొక్క మోక్ష ప్రాప్తికి అర్హుడిగా గావించాడు. One who expects to get paid in return to his efforts as a teacher, that is quite understandable and he will be called a teacher. But this is different from what we understand by the word Sadguru. A Sadguru is one who does not expect any return for his efforts. He is usually in your own heart. He may teach you what he wants to teach you about the divine, either in your dream state or when you are awake and by himself appearing to you or by any other method. But what one has to recognize is that he will come to you depending upon the time, depending upon your deserving it and the situation. We may take the example of King Parikshit. When King Parikshit prayed, he had a Sadguru in Sukha Rishi. At once he came and he gave him the divine message. Indulo Guru Brahma ani mottamodati yokka padamu. In this, the first thing is Guru Brahma. బ్రహ్మ చేసేటువంటి పనులు ఏమిటి? పూర్వ జన్మాంతర సంస్కారములు పురస్కరించుకుని ఆయా అర్హతను, ఆయా కర్మఫలమును, ఆయా భావచిత్తమును పురస్కరించుకుని ఆయా జన్మలయందు అతన్ని ప్రవేశింపచేసి తద్వారా తిరిగి ముందు జన్మకు తగినటువంటి యొక్క రక్షణను కూడాను చూసుకుంటూ రావటము ఇది బ్రహ్మ యొక్క కర్తవ్యం. What does Brahma do? Brahma considers what kind of previous births has an individual had. What were his desires and how did he fulfill them? What is the kind of karma or work he did? In accordance with these things, he will determine in what kind of birth one should be born. He will also take into consideration through that particular birth and work that he is doing, what kind of birth he should get in future. This is Brahma's work. అదే విధముగానే మన యొక్క సంస్కారమును, మన యొక్క ప్రవర్తనను, మన యొక్క అర్హతను పురస్కరించుకుని, మన యొక్క అభీష్టమును కూడాను పురస్కరించుకుని ఏ నామము
ఏ విధంగా వీడు ఆచరించినప్పుడు, ఎట్టి సాధనలు సలిపినప్పుడు వీడు ధన్యుడు కాగలడు అనేటువంటి యొక్క విచారణ సలిపి అట్టి నామమును అట్టి కాలమును అట్టి నియమమును అందించేటువంటి వాడు. ఇది గురు బ్రహ్మానికుడును చెప్పడంలో ఏలాంటి తప్పు ఉండదు. ఇన్ ది సేమ్ మేనర్ వన్ హూ కన్సిడర్స్ యువర్ డిజైర్స్ ది నేచర్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ ది కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ విచ్ యు ఆర్ అండ్ దెన్ డిటర్మిన్ వాట్ కైండ్ ఆఫ్ నేమ్ వాట్ పర్టిక్యులర్ నేమ్ ఆఫ్ ది లార్డ్ వాట్ కస్టమ్స్ అండ్ వాట్ మెథడ్స్ ఆఫ్ ప్రేయర్ విల్ సూట్ యు అండ్ విల్ డూ గుడ్ టు యూ వన్ హూ డిటర్మిన్స్ సచ్ థింగ్స్ అండ్ టీచర్స్ యూ హీ మే ఆల్సో బి కాల్డ్ గురు బ్రహ్మ. ఇంకా గురు విష్ణు అనగా విష్ణు చేసేటువంటి పని ఏమిటి? బ్రహ్మ అనేటువంటి వాడు కేవలం సృష్టించినంత మాత్రమున అది అభివృద్ధి కానేరదు. మనం ఈనాడు ఒక మన భూమిలో ఒక మొక్క పెట్టినంత మాత్రమున అది వృక్షంగా అభివృద్ధి కానేరదు. అట్టి పెట్టినటువంటి యొక్క మొక్కకు పాదులు కట్టి, నీరు పెట్టి, ఎరువును వేసి, దానికి రక్షణ కట్టి, అనేక రకములుగా దానిని అభివృద్ధి కార్యక్రమం లోపల కూడాను పాల్గొన్నప్పుడే అది ఒక వృక్షంగా తయారవుతుంది. Simply because Brahma has created something that cannot grow and that cannot prosper. Take a plant. If we just put the plant in the earth, that's not going to grow of its own accord. We shall have to look after it. We shall have to put a fence around it. We shall have to water it when it is needed. In this way, we will have to help it to grow. Only then it will become a big tree. Adhe vidhamgane guruvulu edo oka naamam ichi oka neemamunu cheppi దానిని అనుసరిస్తూ ఉండమని చెప్పినంత మాత్రమున అది ప్రయోజనం ఉండదు. తాను తిరిగి విష్ణు స్థానములో చేరి దానికి తగినటువంటి యొక్క పోషణా శక్తిని, అభివృద్ధి యొక్క కార్యక్రమములు కూడాను తాను చూసుకోవటం లోపల కూడాను తగినటువంటి లక్ష్యాన్ని పెట్టినప్పుడే అతను గురు విష్ణు అని చెప్పడానికి కూడాను ఒక ఆధారం ఉంటుంటుంది. In the same manner, if the Guru simply suggests to you a name of the Lord and tells you the manner in which you have to carry on your meditation, that is not enough. But Guru must take again the place of Vishnu and he must give you all the support. He must enable you to utter the name of the Lord and go through all the processes and gain the necessary strength. Then the Guru will take the form of Vishnu. Inka. గురుదేవో మహేశ్వర, మహేశ్వరుడు చేసేటువంటి పని ఏమిటంటే లయం ఉనరించటము అని ఇందులో మనకు అర్థం. ది నెక్స్ట్ వన్ ఇస్ గురుదేవో మహేశ్వర. వాట్ ఈస్ ది వర్క్ ఆఫ్ మహేశ్వర? ఇన్ దిస్ వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ ది వర్క్ ఆఫ్ మహేశ్వర ఈస్ టు సింప్లీ మేక్ ఇట్ లయ ఆర్ మేక్ వన్ విత్ ఇన్ఫినిటీ. లయమనగా అనేక మంది అనేక రకములైనటువంటి అర్థములు కూడా చెప్పటం కద్దు. దిస్ వర్డ్ లయ is being explained by several people in many different ways. నాశనం ఉనరించటమని కాని, కొన్ని రకములుగా దీనిని ధ్వంసం చేయటమని కాని, ప్రళయంలో రూపనామములు లేకుండా చేయటమే కాని అనేక మంది చెప్పటం కద్దు. Many people explain it either by saying this signifies complete destruction. Some say this signifies the disappearance of the object in question. Some say that it will go without the name or the form being left behind. కాని లయమునకు ఇది సరైనటువంటి అర్థము కాదు. These are not the correct meanings for this word laya. లయమనగా లీనము అని. లీయతే గమ్యతే ఇతి లింగః అన్నారు. అనగా ఏ స్వస్థానం నుంచి బయలుదేరి వచ్చిందో అట్టి తిరిగి స్వస్థానమునకు చేర్చేటువంటి యొక్క ప్రయత్నమే ఈ యొక్క మహేశ్వరుని యొక్క కర్తవ్యం. లయ హియర్ షుడ్ బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ టు మీన్ మెర్జింగ్ అండ్ ఫ్రమ్ వేర్ దిస్ థింగ్ హ్యాస్ కమ్ దట్ ఇట్ గోస్ బ్యాక్ అండ్ మెర్జెస్ ఇన్ టు ది ఒరిజినల్ సోర్స్ ఫ్రమ్ విచ్ ఇట్ హ్యాస్ కమ్. దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లయ అండ్ దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ వర్క్ ఆఫ్ మహేశ్వర. అనగా స్వస్థానమును చేర్చేటువంటి ప్రయత్నము మహేశ్వరునికి ఎట్ల కర్తవ్య కర్మగా ఉంటున్నదో అదే విధముగానే మానవుడైనటువంటి యొక్క తన యొక్క శిష్యునకు ఈ గురువు ఆత్మభావమును అనుసరించి తిరిగి ఆత్మస్థానమును అనుసరించి తిరిగి ఆత్మ లక్ష్యములో చేర్చేటువంటి ప్రయత్నానికి పూనుకున్నప్పుడు ఈ ప్రకృతి యొక్క సంబంధమైన గురువు కూడాను మహేశ్వరునితో సమానమైనటువంటి యొక్క అర్థం కూడాను మనం చెప్పవచ్చు. Just as it is the function of Maheshwara to merge whatever it comes from the original source back into the source, so also if this Guru about whom we are talking in this world, if he can make man go back to realize the Atma Tattva as his source and merge again into the original source of Atma Tattva, we can regard the worldly Guru also as taking the place of Maheshwara. Anaga ichina namamunu
అభివృద్ధి పరిచేటువంటి యొక్క రక్షణ కూడాను కల్పించి ఆ అభివృద్ధి సంబంధమైనటువంటి యొక్క దీనిలో తన యొక్క ఆనందమైనటువంటి ఫలములను కూడాను పండించి అట్టి ఫలములను వారికి ఆరగింపచేసి ఆ యొక్క బీజము నుంచి బయలుదేరినటువంటి యొక్క అమృతత్వమైనటువంటి సారమును వారి హృదయంలో చేర్చేయడానికి తగినటువంటి ప్రయత్నం చేయటమే ఈ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు అని ఈ ముగ్గురు విడివిడి కానేరదు. ఈ ఒక్కొక్క కర్మనందు, ఒక్కొక్క స్థానమునందు, ఒక్కొక్క క్రియ ఆచరించడం చేత ఒక్కొక్క పేరుతో వారు పిలువబడుతూ వచ్చారు. Thus, the whole process which consists of giving you a name, using that name of the Lord for your own growth and prosperity, thereafter let fruits of bliss grow on the tree of your life, enable you to enjoy those fruits of bliss, and from the seeds that grow out of the fruits of bliss, get you to merge into immortality, which is your original source. These are the various aspects in which these three, Brahma, Vishnu, Maheshwara, should function as gurus. These are not three separate people, separate gurus. They are only three names to one and only one guru who functions in these three different aspects at three different times. Inka gurudevo maheshwaraha annadu. Ee maheshwarudu ante kani ee yokka ishwarudu ante kani unnatvanti yokka artham emiti, indulo unnatvanti vyathyasam emiti. Now, we must look at the statement, Gurudevo Maheshwaraha. We shall have to understand the meaning of Maheshwara. What is the meaning of Maheshwara or Ishwara? Is there any distinction? Guru Sakshat Parabrahma. Ee Maheshwara Tattvaniki, ee Parabrahma Tattvaniki, Guru Vishnu, Gurudevo Maheshwaraha anetvanti, Guru Brahma anetvanti Tattvaniki, aneka rakamulainatvanti arthamundi. Mottamodati dintlo Guru Brahma annadu. Kattagarapadi dintlo మహేశ్వరః అన్నాడు. తదుపరి పరబ్రహ్మ అన్నాడు. పరబ్రహ్మకు బ్రహ్మకు ఉన్నటువంటి వ్యత్యాసము చాలా ఉంది. We note here that while in the first three statements, Guru has been described as Brahma, Vishnu and Maheshwara, in the end, he talks of Guru being Sakshat Parabrahma. We have to understand why this distinction has been made. What is the difference between calling a Guru Parabrahma and referring to Guru in the three states of Brahma, Vishnu and Maheshwara? Brahmalanaga, Chaturmukha Brahma, Srishtikarta Brahma, Shabda Brahma, అనంత బ్రహ్మ, నాలుగు రకములైనటువంటి బ్రహ్మములు ఉంటుండగా త్రికాల, త్రిలోక, త్రిగుణములు యందు కూడాను అతీతమైనటువంటి యొక్క తత్వానికి పురస్కరించుకుని పరబ్రహ్మ, పర సంబంధమైనటువంటి బ్రహ్మ ప్రత్యేకంగా ఒక రూపనామరహితమై అనేక రకములుగా సర్వత్రా కూడాను వ్యాపించినటువంటిగా సిద్ధిస్తుంది. While when we talk of Brahma, we have in our mind, there are four different kinds of Brahma, the four-faced Brahma, that is one appearance. Then we have the Srishti Brahma, one who created, or creation, the origin of the creation. We have also the Shabda Brahma, and then we have the Ananta Brahma. We have the Chaturmukha Brahma, that is the four-faced Brahma. When we have in our mind these four different concepts, why is it we go and again specially talk of Parabrahma, which has neither a name nor a form, as contrary to these four different names and forms? Itti Brahma padamulu kudanu vividamainatvanti arthamulu kudanu lekapoledu. For this word Brahma, there are also many kinds of meanings. లోకమునకు సృష్టి కలిగించవలసిన సమయం ఏర్పడినప్పుడు శబ్దము అనేటువంటి దాని నుంచి కూడాను ఈ చతుర్ముఖ బ్రహ్మ సృష్టిని కల్పించారు. At a time when there was a need to take creation in this world, at that time the four-faced Brahma, he caused the creation through the Shabda Brahma or the sound. ప్రపంచంలో ఎట్టి సృష్టి జరగవలసిన వచ్చి ఉన్నప్పుడు కూడాను ఈ శబ్దం అనేటువంటిది లేక సృష్టి జరగడానికి వీలు కాదు. సృష్టి జరిగినప్పుడు ఒక విధమైన కంపం ఏర్పడుతుంది. కంపం ఏర్పడినప్పుడు శబ్దము తప్పక వస్తుంది. Whenever there is need for creation, there has to be sound. There cannot be creation without sound. In fact, when there is need for creation, there is always some amount of vibration. Where there is vibration, inevitably there is sound. కనుక ఈ కంపము, దీనికి తగినటువంటి యొక్క కర్మ రెండు కూడాను ఒక శబ్దముతో పురస్కరించుకుని వస్తుంటాది. Therefore, this vibration and whatever work is associated with this movement, these things cause sound. మనము కన్నులు రెప్పలు కొడుతున్నాము.
కానీ ఆ రెప్పలు కూడాను చలనంగా ఉంటున్నాయి కనుక అందులో కూడాను ఒక శబ్దం ఉంది కానీ మనకు అది వినిపించటం లేదు. మన యొక్క చెవులు ఆ శబ్దమును వినేటువంటి అంత సూక్ష్మమైనటువంటిగా నిర్మించలేదు. When we move our eyelids, there is movement there. When there is movement of the eyelids, there is sound there. But our ears are not that refined and do not have the capacity to hear the sound of the movement of the eyelids. ఈ శబ్దమును ఆకాశముగా పోల్చుకున్నారు. This sound has been compared to the akasha or the sky. ఈ ఆకాశం అనేది ఎక్కడ ఉన్నది అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు సాధారణంగా పైన ఉన్నది అని చూపుతుంటారు. When we ordinarily ask anyone, where is the sky, they try to show it to us by looking up, saying that the sky is up above. అది కేవలము విద్యారహితులైనటువంటి వారు విషయరహితులైనటువంటి వారు ఆ విధంగా చెప్పొచ్చును. కానీ నిజముగా ఆకాశము శబ్దగుణముతో చేరినటువంటిది కనుక సర్వత్రా ఉంటుండదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. Such a reply may be given by ignorant people, by uneducated people, but we should really recognize the fact that sky is associated with sound, sound is present everywhere, therefore sky is present everywhere. ఇప్పుడు ఆకాశం అంటే అక్కడ చెప్పడానికి వీలు కాదు. నేను నోటి నుంచి కూడాను పలుకుతున్నాను. ఈ శబ్దం అంతా కూడాను ఆకాశం యొక్క లక్షణమే. ఈ విధంగా చిటికి వేస్తే ఇది కూడాను ఆకాశం యొక్క లక్షణమే. ఈ విధంగా కాలు కొడితే ఇది కూడాను ఆకాశం యొక్క లక్షణమే. ఇప్పుడు ఇది కూడాను ఆకాశం యొక్క లక్షణమే. కనుక ఆకాశం అన్నటువంటిది ఎక్కడ శబ్దమో అక్కడంతా ఆకాశం యొక్క గుణం ఉంటుంది. ఇట్ ఇస్ నాట్ right to point out at a distance and say that the sky is there. Wherever there is sound, there is sky. When I am talking, the sound that is emanating indicates that the sky is there. If I move my leg like this, it indicates that the sky is there. In fact, wherever there is sound, it indicates that the sky is present there. అయితే ఈ ఆకాశము లక్షణం పురస్కరించుకున్నప్పుడు భగవంతుడు శబ్దమునకు కూడాను అతీతుడు అనేటువంటి ఒక పదం ఏర్పడుతూ వస్తుంది. When we take this aspect of sky or sound, then it follows that God is someone who is well above even this aspect of sky or sound. దీనిని పురస్కరించుకునే భగవంతుడు గుణాతీతుడు అనేటువంటి పదం కూడాను ఉపయోగపెడుతూ వచ్చారు. It is in this context that we describe God as being above all attributes or gunas. శబ్ద స్పర్శ రూప రస గంధములు ఈ ఐదింటి యందు కూడాను కొన్ని గుణములు ఉంటున్నాయి. In all these five, Shabda, Sparsha, Rupa, Rasa, Gandha, there are attributes, gunas in all these five. అయితే ఇట్టి గుణమునకు అతీతమైనటువంటి వాడే పరబ్రహ్మ అని కూడాను చెప్పబడుతూ వచ్చింది. One who is above all these things and is not touched by any one of these, he is referred to as Parabrahma. దానికి ఒక చిన్న ఉదాహరణ. There is a small example for this. Shabda, Sparsha, Rupa, Rasa, Gandhamu. ఈ ఐదు గుణములు భూమి ఎందు ఉంటున్నవి. అందువలననే ఈ భూమి అతి భారంగా ఉంటుండి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశమునకు ఎత్తి పెట్టేటువంటి అవకాశంలో ఇది కనిపించడం లేదు. దీస్ ఫైవ్ టేస్ట్ సౌండ్ టచ్ ఫార్మ్ టేస్ట్ అండ్ స్మెల్ ఇన్ ది ఎర్త్ ఆల్ దీస్ ఫైవ్ అట్రిబ్యూట్స్ ఆర్ గుణాస్ ఆర్ ప్రెసెంట్. దట్స్ ద రీజన్ వై ఎర్త్ ఇస్ వెరీ హెవీ. యూ కాంట్ లిఫ్ట్ దిస్ ఎర్త్ అండ్ మూవ్ ఇట్ ఎల్స్వేర్. ఈ పృథ్వీ భూమి యందు ఈ ఐదు గుణములు ఉంటున్నప్పుడు రెండవ భూతమైనటువంటి అగ్ని, ఈ అగ్ని లోపల శబ్ద స్పర్శ రూప రసము మాత్రమే ఉన్నది గాని గంధము లేదు. ఒక్క గుణము తగ్గిపోయింది. ఇఫ్ వి టేక్ ఆఫ్టర్ ది ఎర్త్ సంథింగ్ విచ్ ఇస్ లైటర్ దెన్ దట్ దట్ ఈస్ అగ్ని, యూ ఫైండ్ హియర్ దట్ వన్ ఆఫ్ ది అట్రిబ్యూట్స్ ది స్మెల్ హ్యాస్ గాన్ ఆఫ్. ఓన్లీ ది ఫోర్ అదర్ అట్రిబ్యూట్స్ సౌండ్ టచ్ taste and form are remaining. This we refer to as agni. Anduvalane agni kontha varakunu paiki lechi povadaniki prayatnam chestuntundadi. Therefore, having become lighter, this fire tries to go up. Inka moodavudainatvanti jalamu indulo shabda sparsha roopam maatrame undi gaani rasamu gandhamu rendu gunamulu taggi povatam cheta ee neeru marinta kadiliki kudanu prarambham erpadindi. We next take the element water. When we take the element water, only three of the attributes are remaining. That is Shabda, Sparsha and Rupa. It has neither taste nor smell. Therefore, it has become even lighter and moves more freely. Inka, meghamulu, vayuvu,
ఈ వాయువు లోపల శబ్ద స్పర్శ రెండు మాత్రమే ఉంటుండదు, కానీ రూపము రసము గంధము మూడు గుణములు తగ్గిపోవటం చేత ఈ గాలి అనేటువంటిది కొంతవరకు నువ్వు వ్యాపించి పోతుంటుండాలి. When we take the fourth element, that is vayu or air, you will find that it can sustain only sound or touch. But it has no form, it has no taste, it has no smell. It has become even lighter and it can move very much more freely. Inka aidavadainatvanti aakasamu okka shabdamu maatrame nilchindi. Naalugu gunamulu taggipovatam cheta aakasamu sarvatra kudanu vyapinchipoyindi. The fifth element, sky, has got only one attribute and that is sound. All other attributes, the touch, the form, the taste and the smell have disappeared. Therefore, sky is the lightest and it spreads all over. Okka shabdamu undinatvanti okka aakasame sarvatra vyapinchinappudu aa shabdamunu kudanu atheetamainatvanti vaadu bhagavantudu inka sarvatra vyapinchaka inka ee vidhitiga haddulo untuntadu. If sky, the last of the elements, which is characterized only by one attribute, sound, is present everywhere, then God, who has no attributes and who is above all these attributes, He will naturally be omnipresent. He can be everywhere. అందువలననే అతని గుణాతీతుడు అన్నారు. ఈ ఐదు లోపల కూడాను కొన్ని గుణములు ఉంటున్నాయి, భారంగా ఉంటుండాది. ఎప్పుడు గుణములు తీసిపోయేనో భారము తగ్గిపోయేనో అప్పుడు సర్వత్రా కూడాను గుణాతీతుడుగా ఉంటున్నటువంటి యొక్క తత్వము మనకు వ్యక్తమవుతుంది. That's why God has been called Gunatita, one who is above all gunas and attributes. These five elements which compose material world, one after another, is having lesser and lesser number of gunas or attributes. Once all the attributes have been removed completely, then we get this Gunatita, or one who has no attributes at all. గుణాతీతుడైనటువంటి భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడనేటువంటి ఇట్టి ఆదర్శాన్ని మనం నిరూపణ చేసినప్పుడు ఎట్టి సైంటిస్ట్ గాని నో అని చెప్పడానికి వీలు లేదు. When we establish in this manner God, who has no attributes and who is therefore omnipresent, more than the sky is omnipresent, no scientist can give some argument against this. కనుక భగవంతుడు గుణాతీతుడుగా ఉంటున్నాడంటే ఇట్టి భారమైనటువంటి గుణములు తనలో లేవు గనుక తాను సర్వత్రా వ్యాపించి ఉంటున్నాడు. When we say that God is omnipresent, we mean that none of these things which weigh things down, which have their own weight, none of these attributes are present in God. అయితే మీకు ఇందులో ఒక సందేహం కలగవచ్చును. సర్వత్రా ఉంటున్నాడు భగవంతుడు అని చెప్పుతూ గుణములున్న చోట కూడాను తాను లేడంటే అప్పుడు ఆ ప్రదేశంలో లేడనే కదా అర్థము. కనుక గుణములు తనలో లేనప్పటికీ గుణములు ఎందు కూడాను తానున్నాడనేటువంటి సత్యాన్ని కూడాను వేదము తిరిగి బలపరుస్తూ వచ్చింది. You may have some doubt in this regard. When one says that God is present in all places and yet has no gunas, you may come to the conclusion that how can God be present where there are gunas? Yes, Veda has established that while there are no gunas in God, God is present where there are gunas. కనుక సర్వత్రా ఉంటున్నాడనేటువంటి సత్యాన్ని మనం రుజువు చేయాలనుకున్నప్పుడు గుణములో కూడాను తాను ఉండినప్పుడే సర్వత్రా ఉంటున్నాడనేటువంటి సత్యాన్ని మనం రుజువు చేయవచ్చును, కానీ గుణములో తాను లేడు అనుకున్నప్పుడు సర్వత్రా అనేటువంటిది అసత్యమైపోతుంది. If we therefore want to establish the truth of the omnipresence of God, then we have to recognize that God is present in the gunas. If God is not present in the gunas, then the establishing of the truth of omnipresence will get disturbed. Gunamulu kalpitamainatvantivi. These gunas have been created by us. Kanuka atti kalpitamu bhagavantuni yendu ledu. Such a creation by us, that does not exist in God. కనుకనే గుణములు కలిగినటువంటి మానవుని ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్ అన్నారు. మనము అన్నిటికీ సృష్టికర్తగా ఉన్నటువంటి వాడు డివైన్ గా ఉంటుంటాడు, కానీ గుణములతో చేరినటువంటి వాడు ఇమిటేషన్ లో ఉంటుంటాడు. వారిని చూచి వీరు, వీరిని చూచి వాడు, అనేక రకములుగా కూడాను కొన్ని రూపనామములు మార్చుకోవచ్చును. ఇవి గుణ సహితము, అది గుణరహితము. That is why gunas are present in all human beings, and because they are associated with gunas, we say imitation is human. One imitates another name, one imitates another guna or another form. On the other hand, where there are no attributes or gunas, that is creation and divine. So we say creation is divine. Aithe gunamulo taanu leka taanundi taanu gunatheetudu ainatvanti daaniki kudanu oka udaharanam manam vicharinchali. God being present in a guna,
But he himself not being affected or possessing the guna is something which we have to understand by a suitable example. Mattito kummari kundalu chatti ilantivanta konni roopamulu kalpinchavachchu. With mud a potter can make pots and other different kinds of things. Aithe aa paatra ninduku matti unnadi kaani mattilo kundalu levu. Therefore here in that pot there is mud. But in mud there is no pot. Ee kundalu kalpitamainatuvantive gaani srishti sahajanga mattilo kundalaga tayarai raavatam ledu. These pots have been made. It is not as if the pots have coming of their own accord in mud. Kanuka mattilo kundalu levu gaani kundalo kudanu matti unnadi aneetuvanti satyamu enta manaku aadarshanga untundado ade vidhamgane bhagavantunilo gunamu ledu gaani gunamulo kudanu taanunnadu aneetuvanti okka satyamu manaku ruju paristhu vachindi. Therefore the truth that we are willing to accept in this analogy that the pots are not present in mud of their own accord. Mud is present in the pots because pots have been made. So also God is present in the guna because gunas have been made by us. But gunas are not present in God. Deenine Shankaralu varu maroka pradeshamanandu maroka sthanamanandu Brahma satyam jagat mithya annadu. Shankara expressed the same idea in another place and in another context by saying Brahma satyam, that is Brahman is truth, whereas jagat mithyam, the world is mithya. Maroka sthanamulo sarvam vishnumayam jagattu annadu. In another place Shankara said sarvam vishnumayam jagat, the entire world is full of Vishnu. Itti padamulu ee vidyarthulu aadharam chesukoni ఏమిటి అంతా ఒట్టి గ్యాస్ పదములు ఒక దగ్గర చూస్తే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని చెప్తూ వస్తున్నాడు, మరొక ప్రదేశం లోపల సర్వం విష్ణుమయం జగత్ అని చెప్తున్నాడు. రెండును శంకర్ల వారు చెప్పినవే కదా, కనుక ఈ రెండును కూడా పొత్తు కుదరడానికి వీలు కాదు, నీటికి నిప్పుకు పొత్తు కుదరనట్టుగా ఉంటుండాలి. కనుక అది సత్యమైతే ఇది సత్యం కాదు, ఇది సత్యమైతే అది సత్యం కాదు అని వాదోపవాదము జరపడం కూడాను కద్దు. ఇట్ ఈస్ కామన్ దట్ యంగ్ స్టూడెంట్స్ దీస్ డేస్ refer to such statements. Shankara said Brahma satyam jagat mithyam in one place, that is the world is untrue. In another place he goes on to say that the whole world is full of Vishnu. What is the matter? There is contradiction between these two statements. Both have been made by Shankara. How can these two be coordinated with each other? Fire and water cannot coexist. In that manner, these two statements cannot coexist. This kind of argument goes on amongst young students. Aithe, indulo, adi satyame, idi satyame, aneetuvanti okka aadarshanni kudanu manam eenadu ippudu vicharinchali. But in this, we have to inquire and understand that both of them are true statements. Satyamuleni palukulu peddalu palukaru. Statements in which truth is not contained are not uttered by elders. వారు సర్వ స్వరూపాన్ని కూడాను విచారణ సలిపి గుర్తించి ఇట్టి లోకానికి సత్య సూక్తులు అందించేటువంటి యొక్క మహనీయులు అసత్యములకు ఏమాత్రం కూడాను చోటివ్వరు. మనం అర్థం చేసుకోవటం లోపల మనము నానార్థాలు అనర్థాలు గావించుకోవచ్చును, కాని యథార్థమైనటువంటిది మహనీయులకే గుర్తు. Such statements are made by great people only after examining and inquiring into the situation. They only utter truth. They never utter untruth. But it is for us sometimes to misinterpret them and misunderstand them. If we really go into the inner and correct meaning, we will see the truth of both the statements. ఇప్పుడు దీనికి ఒక అందరికి నిత్యము అనుభవించేటువంటి వారు ఈనాటి యువకులు దానిని ఆధారం చేసుకుని చక్కని ఉదాహరణ అందిస్తాను. I will now give you a very nice and suitable example from what young people today experience and know and see daily. Indulo unnatvanti 99 mukkal mandi cinemalaku velleetuvanti varuga untuntaru. Amongst those sitting here, 99.75% are people who go and see cinemas. Aithe ee cinemaku vellutunnare kaani ముందు వైపున స్క్రీన్ ఎక్కడ ఉందో అటువైపున ముఖం తిప్పటం, సరే ఎంతసేపు చూసినా స్క్రీన్ ఏ ఉంటుందో అది బొమ్మలు రాలేదే బొమ్మలు రాలేదని ఆతురపడటం, ఇది సహజం. ఇన్ దిస్ కాంటెక్స్ట్
It is common and customary that you sit facing the screen and then feeling impatient that we have been facing the screen for a long time, the picture is not coming on the screen. కొంత సేపు అయిన తర్వాత బొమ్మలు వచ్చాయి. బొమ్మలు రాకపోతే మనకు అసంతృప్తి. బొమ్మలు వచ్చేటప్పటికి చాలా సంతోషం అయిపోయి నిద్రపోయేటువంటి వారు కూడా లేపి కూర్చోబెట్టేసేస్తారు. After some time, pictures come on the screen. Then you feel very happy. By that time, even people who are feeling sleepy and sleeping, they will get up and attend to the picture. సరే, వచ్చిన బొమ్మలు ఏమైనా అక్కడే ఉంటున్నాయా అంటే ఉండటం లేదు. మరి ఆ బొమ్మలు పోతున్నాయి, కొత్త బొమ్మలు వస్తున్నాయి. వచ్చిన బొమ్మలు పోతున్నాయి, తిరిగి కొత్త బొమ్మలు వస్తున్నాయి. పోయిన బొమ్మలే తిరిగి వస్తున్నాయి, కొత్త బొమ్మలు పంపిస్తున్నాయి. ఈ రకంగా రావటం పోవటం రావటం పోవటం, ఒకే బొమ్మ స్థిరంగా అక్కడ ఉండటం లేదు. కాబట్టి వచ్చి పోతుండేటువంటి బొమ్మలంతా కూడాను మిథ్యము, స్థిరంగా అక్కడ ఉండటం లేదు కనుక అవి మిథ్యంగా మనకు కనిపిస్తున్నాయి. These pictures or the figures, they come on the screen, they go. They come again and they go. One picture is not remaining stationary and permanent on the screen. Some of them come again, but go and come again. Therefore, what is coming and disappearing on the screen, these pictures are mithya. They are not permanent or stationary. అయితే స్క్రీన్ వాటితో పాటు పోవటం లేదు, రావటం లేదు. స్క్రీన్ సత్యంగానే ఉంటుండాలి. కనుక ఇక్కడ స్క్రీన్ సత్యము, బొమ్మలు మిథ్యము అనేటువంటిది మనకు స్పష్టం అవుతుండాలి. బట్ ది స్క్రీన్ ఈజ్ నాట్ గోయింగ్ అవే విత్ ది పిక్చర్స్, నార్ ఈస్ ఇట్ కమింగ్ బ్యాక్ విత్ ది పిక్చర్స్. ది స్క్రీన్ ఈజ్ స్టేయింగ్ దేర్ యాజ్ పర్మనెంట్. In this context, we will understand that the screen is a truth and the pictures that come and go are a mithya. ఇంకా సర్వం విష్ణుమయం జగత్తు అనేటువంటి దానికి దీనినే మనం ఆధారం చేసుకుందాం. టు ఎక్స్ప్లెయిన్ ది మీనింగ్ ఆఫ్ సర్వం విష్ణుమయం జగత్, వి విల్ బేస్ అవర్ సెల్ఫ్స్ ఆన్ దిస్. ఇందులో స్క్రీన్ ఉంటుండాలి. స్క్రీన్ ను బ్రహ్మంగా మనం విశ్వసించాము. వచ్చి పోయేటువంటి బొమ్మలంతా కూడాను జగత్తుగా మనం విశ్వసించాము. ఈ జగత్ అనేటువంటిది మిథ్యమని, స్క్రీన్ అనేటువంటి బ్రహ్మ సత్యమని ఒక నిర్ణయం అయింది. అయితే ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ సత్యమైనటువంటి స్క్రీన్ ఎక్కడ ఉంది? బొమ్మల్లో లీనమై ఉంటుంది. హియర్ వి హావ్ అక్సెప్టెడ్ దట్ ది స్క్రీన్ ఇస్ పర్మనెంట్లీ దేర్ ఇస్ ది ట్రూత్ అండ్ రిప్రజెంట్స్ బ్రహ్మన్. ఆన్ ది అదర్ హ్యాండ్ ది పిక్చర్స్ విచ్ కమ్ అండ్ గో దోస్ హావ్ బీన్ కంపేర్డ్ టు ది వరల్డ్ అండ్ దట్ ఈస్ మిథ్యా. వెన్ ది పిక్చర్స్ కమ్ వేర్ హస్ ది స్క్రీన్ గాన్? ది స్క్రీన్ ఈస్ దేర్ అండ్ ఈస్ వన్ విత్ ది వరల్డ్ ఆర్ విత్ ది పిక్చర్స్. స్క్రీన్ లేకపోతే బొమ్మలు మనకు కనిపించవు. అయితే బొమ్మలు వచ్చినప్పుడు ఈ యొక్క స్క్రీన్ బొమ్మల లోపలనే లీనమై ఉంటుండాలి. కాబట్టి సర్వం విష్ణుమయం జగత్తు, జగత్ అనేటువంటి బొమ్మల లోపల బ్రహ్మ అనేటువంటి యొక్క తత్వము లీనమై ఉంటుండాలి. కనుక సర్వం విష్ణుమయం జగత్ అనేటువంటి సత్యాన్ని కూడా విశ్వసించడంలో ఎట్టి అభ్యంతరం ఉండదు. ఇఫ్ దేర్ ఇస్ నో స్క్రీన్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు సీ ది పిక్చర్స్. When the pictures come, where is the screen? The screen is mixed, is merged with the pictures. That means this Brahman, which represents the screen, it is mixed with the pictures, which represents the world. Therefore, we say, Sarvam Vishnumayam Jagat. Kanuka, itti antarartamulato koodinatvanti, ee pavitramainatvanti yokka vedantamunu, మనం అర్థము చేసుకోలేనటువంటి యొక్క పరిస్థితి లోపల దానిపైన దోషములను కూడాను కొంచెం కల్పించడానికి మనం పూనుకోవటంలో మరింత అజ్ఞానం అనే చెప్పవచ్చు. వైల్ బీయింగ్ ఇన్ ఎ పొజిషన్ వేర్ వీ కెనాట్ అండర్స్టాండ్ దీస్ హిడెన్ అండ్ ఇన్నర్ మీనింగ్స్ ఆఫ్ వేదాంత అండ్ వేదాంతిక్ స్టేట్మెంట్స్, వైల్ నాట్ బీయింగ్ ఏబుల్ టు అండర్స్టాండ్ యట్ టు సే దట్ దీస్ థింగ్స్ హ్యావ్ నో మీనింగ్ అండ్ ఆర్ కాంట్రడిక్టరీ ఈస్ టు షో అవర్ ఓన్ ఇగ్నోరెన్స్. నీకు కనిపించినంత మాత్రమున, నీకు వినిపించినంత మాత్రమున, నీకు అర్థం కానంత మాత్రమున దానిని లేదని వాదించటం ఒక మూర్ఖత్వం. ఆల్ దట్ యు కెనాట్ సీ, ఆల్ దట్ యు కెనాట్ హియర్, ఆల్ దట్ యు కెనాట్ అండర్స్టాండ్, ఫర్ యూ టు ఆర్గ్యూ దట్ సచ్ థింగ్స్ డూ నాట్ ఎగ్జిస్ట్, ఇట్ ఈస్ సింప్లీ ఫూలిష్నెస్. గుడ్డివానికి పెద్ద పవర్ఫుల్ అయినటువంటి లైట్ ముందు పెట్టినా వానికి చీకటిగానే ఉంటుంటుంది. Even if you put a very powerful light in the presence of a blind man, the blind man will only feel that it is still dark. వాడు ఎంత పెద్ద లైట్ ను చూపించినప్పటికీ చీకటి 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 అని అంటుంటాడు. కారణమేమిటి? అతనికి ఆ లైట్ ను చూసేటువంటి నేత్రములు లేవు కనుక వానికి నిరంతరము చీకటిగానే ఉంటుంటాది. అదే విధముగానే కొంతమంది మూర్ఖులైనటువంటి వానికి, అవిశ్వాసం అనేటువంటి యొక్క కన్నులు లేనటువంటి వానికి ఎంత పవిత్రమైనటువంటి భగవత్ తత్వము ప్రకటిస్తూ అతని కంటెదుట నిలిచి ఉండినప్పటికీ కూడాను దానిని విశ్వసించలేనటువంటి యొక్క పరిస్థితిలో
తాను ఒక మూర్ఖాన్ని వదలలేకుండా ఉంటుంటాడు. The blind man, when he is shown even a very powerful light, because he has not got the eyes with which he can see that light, he will continually proclaim that it is only dark and that there is no light. In the same manner, foolish persons who have not the eyes of faith in their presence, even if you bring God himself and show them, they have not the eyes with which to see the divinity, and therefore they keep on proclaiming in a very foolish manner that divinity does not exist. దీనికి ఇంకొకటి మనకు స్పష్టంగా అర్థం కావచ్చును. గుడ్డివానికి కూడాను దేహం ఉంటుండాలి. We can understand very clearly, even the blind man has a body. కాని తన దేహమును తాను చూచుకోలేడు. But he cannot see his own body. Tana yokka avayavamunu tanu varninchukoledu. He cannot describe his own limbs and organs. Atani yokka vikaramunu kani andamunu kani gurtinchaledu. His beauty or the lack of it is something which he cannot understand. Aithe tanu chudakunda poyinanta matramuna gurtinchukunda poyinanta matramuna tanaku deham leda. But simply because he was not able to see, nor was he able to recognize his own body, does it follow that he has no body? తనకు దేహం ఉన్నది కానీ దానిని చూచేటువంటి నేత్రములు లేవు కనుక తన దేహమునే తాను చూడలేకపోతున్నాడు. He has a body, but he has not got the eyes with which he can see his body, so he is not able to see his own body. అదే విధముగానే మనకు దివ్యమైనటువంటి యొక్క ఆత్మస్వరూపము, పవిత్రమైనటువంటి యొక్క తత్వస్వరూపము, ఇంకా పరబ్రహ్మ స్వరూపము మనకు ఉండినప్పటికీ మనకు డివైన్ ఐ అనగా విజ్డమ్ ఐ మనకు లేకపోవటం చేత ఆ స్వరూపాన్ని మనం చూడలేకుండా పోతున్నాం. ఇన్ ది సేమ్ మేనర్, ఆల్దో వీ హ్యావ్ ది ఆత్మస్వరూప ఇన్ అస్, although we have the parabrahma tattva, the brahman present all around us, yet because we have not the eye of wisdom, we are not able to see and recognize these things. Tana chudakunda poyinanta matramuna parabrahma ledani vaadinchadaniki veelu kaadu. Simply because he is not able to see, it is not right to argue that brahman does not exist. Tini chuchi ruchi cheppali, digi chuchi lotu cheppali annaru. You must eat and only thereafter talk about the taste. You must get into the water and only thereafter you will be able to say how deep it is. చెరుకట్ట పైన కూర్చొని లోతింత అని భ్రమించటము, తట్టలో పెట్టుకుని దీని రుచి ఇట్లా అని విశ్వసించటము, ఇది కేవలం ఒక ఇమాజినేషన్. You sit on the bank and you imagine the depth of the tank to be so and so. You just sit in front of your plate and think that the taste of the sweets in the plate are so and so. This is just imagination. ఈనాడు లోకములో దైవ విషయాన్ని విశ్వసించక అనేక రకములుగా వాదోపవాదములు ఆడేటువంటి వారందరూ కూడాను ఇట్టి ఇమాజినేషన్ లో చేరినటువంటి వారే. Today in this world, all people who have no faith in God and who go on keeping arguing about God's existence or otherwise are just like these people who are imagining the depth and the taste. దీనికి ఒక చిన్న కథ. There's a small story for this. ఒక గురువు ఒక గుహలో కూర్చొని ఉంటున్నాడు. One guru was sitting in a cave. ఆ ప్రదేశం దగ్గరికి ఒక చాలా ఆర్తుడై భగవద్ అన్వేషుడు అయిపోయినటువంటి ఒక సాధకుడు ఏదో ఒక రీతిగా మహనీయుని దర్శించి నా యొక్క జ్ఞాననేత్రము తెరిపించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో తాను ఆ గుహలో ప్రవేశించాడు ఒక సాధకుడు. One sadhaka with great ambition to know something about God. He wanted to have his eye of wisdom opened so that he can see divinity, and he entered this cave. Kani potu 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 untunte ekkado oka chaala dooramlo aa guha lopala chinna dweepam kanipinchindi. While he was going inside the cave, as he was moving on and on, at a great distance he saw a small light. Itanu anukunnadu edaina kroora mrugamu yokka kannula లేక ఇందులో ఎవరైనా మహనీయులు నివసించాడా అని సందేహించాడు. At that time he began to doubt whether that light represents the eyes of some cruel animal at a distance, or is there really some great person living in that cave. అయితే ఆ క్రూర మృగం యొక్క కన్నులుగానే ఉంటే రెండు ఉండాలి, ఒకటి ఉండడానికి వీలు కాదు, లేక ఒక కన్ను ఏమైనా పోయిందో ఏమిటో. ఏదైతే ఏమిటి, నేను మహనీయుడుగానే అక్కడ ఉంటుంటే వారితో నేను బోధన పొంది నేను తరిస్తాను, లేక క్రూర మృగంగానే ఉంటుంటుంటే నన్ను ఆ క్రూర మృగం వరించి నా ఈ జన్మము సార్థకం చేసుకుంటాను.
అని రెండింటికి సిద్ధమై ఆ గుహలో ప్రవేశించాడు. He said to himself, if that was a cruel animal, then I should see two eyes. I am seeing only one eye. Or maybe one of the eyes for the animal had gone. It may be an animal and I am seeing only one eye. Whatever it may be an animal or it may be a great person. In any case, if he is a great person, I will learn from him. If it is a cruel animal, then the animal will take me and put an end to my life and thereby I will also reach salvation. Sare. ఇతను కొంచెం దూరం దగ్గర దగ్గరికి వెళ్తూ వెళ్తూ వచ్చేటప్పటికి ఆ ద్వీపం ఆరిపోయింది. As he was going nearer and nearer, even that little light was extinguished. చీకటిలో భయము చాలా కలగవచ్చు. In darkness, one may be very much afraid. భయము కలిగినప్పుడు భగవత్ చింతన చాలా అధికంగా చేస్తుంటారు. When we are in fear, we think of God very much more intensely. అప్పుడు నమశివాయ 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 అనుకుంటూ గట్టిగా ఉచ్చరించాడు. Then he was uttering the name of the Lord, Namashivaya, Namashivaya, very loudly. అందులో ఉన్నటువంటి మహనీయుడు, నాయనా ఎవరు నీవు అని మనుష్య శబ్దముతో తాను పలకరించాడు. This great person inside that cave, he used human language and asked, who are you? ధన్యుడైనయ్యానని స్వామి తమ పాదసేవకుణ్ణి అన్నాడు. This person felt greatly gratified and he said, I am your humble servant. అయితే ఇట్రా అని ఈ కుడి ప్రక్కన తిరిగి నా వైపును రమ్మని కొన్ని గుర్తులు అతను చెప్పటం చేత అతని దగ్గరికి వెళ్లాడు, పాదముల పైన పడ్డాడు. Then because he gave him some directions, move towards the right and so on, he could go close to him and he fell at his feet. ఇంత లోపల తాను ఏదో అడగడానికని ప్రయత్నం చేసేటప్పటికీ ఆత్మనెరిగినటువంటి అనగా అంతరాత్మను గమనించినటువంటి గురువు కనుకనే అట్టి భయంకరమైనటువంటి గుహల్లో కూడాను తాను ఉండగలుగుతున్నాడు, గాలినే ఆహారంగా తీసుకుంటున్నాడు. అలాంటి వానికి హృదయాన్ని తెలుసుకునేటువంటి శక్తి ఉండదా? కనుక ఉండటం చేత నాయన నీవు నీ పని తర్వాత చూస్తాను, అక్కడికి వెళ్లి ఆ ద్వీపం ముట్టించిరా అని ఒక పెట్టి అగ్గి పెట్టి ఇచ్చి పంపించాడు. This guru who was living inside the cave, he was only living on air. He was not eating anything else. He was a great person. He had the capacity to know the inside of everyone. So this person who was approaching the guru and fell at his feet, he had some desire to ask some question. But the guru knew it very well even beforehand. He said, I will consider whatever wish you have in your mind a little later. First take this matchbox, go on and light the lamp which has been extinguished. Sare, akkadiki vellaadu, pettelo unnatvanti yokka ee pullalu anni kudanu geesi muttinchadaniki punukunnadu, okka danikaina kudanu aa dweepam antukoledu. He tried each one of the sticks in that matchbox. He exhausted all the sticks in the matchbox, but the light could not be lighted. Swami idi antukoledu, ee pullalanni kudanu ayipoyinaayani cheptani tirigi guruku cheppadu. He told the guru, Swami, I have finished all the matchsticks, but I have not been able to light this lamp. Aithe aa dweepamlo noonunda neerundada chakka gamaninchu annadu. Then the guru said, you better look at it and find out if the required oil is present in that lamp. వేలు పెట్టి చూస్తే జిడ్డు లేదు, ఏదో నీళ్ల మాదిరి ఉంటుంటున్నది. స్వామి ఇది నూనెగా కున్నట్టుగా కనిపిస్తుండది, ఇది నీరుగా ఉంటుండది అన్నాడు. When he put his finger in the lamp, he found that there was no grease. And so it looked as if it was just water. He told the guru, Swami, this doesn't seem like oil. This looks like water. అయితే ఇదిగో ఈ ఆయిల్ తీసుకుని వెళ్లి దాంట్లో నీరు కింద పోసి దాంట్లో ఈ ఆయిల్ వేసి ముట్టించమని మరి ఒక తురి ఆజ్ఞ చేశాడు గురువు. Then the guru told him, here is some oil. Take this oil, pour out the water, put this oil there and try to light the lamp again. సరే, గురువు చెప్పినట్టుగా అందులో ఉన్నటువంటి నీరు కింద పోశాడు, ఈ యొక్క ఆయిల్ తిరిగి వేసి మరీ ముట్టించడానికి ప్రయత్నం చేశాడు. ఆహా, చిటపట 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 అని శబ్దం చేస్తుండదు కానీ అది అంటుకోలేదు. As per Guru's orders, he threw out the water, he put the oil and he again tried to light the lamp. The matchsticks were simply making noise and were burning, but the light could not be lighted. Nayana, ayilu vesavu kani, deeniki purvam unnatvanti neeru aa vattilo cheratam cheta, adi antukoledu, ee vattini baaga pindi, endalo vetti mari teeskunra annadu. The Guru said, yes, you have put the oil, but the wick
previously had a lot of water in it. Therefore, the wick is not lighting. Take away the wick, squeeze out all the water that is contained in the wick, put it in the sun, dry it and bring it back. You can then try again. సరే గురువు ఆజ్ఞ ప్రకారము తిరిగి బాగా పిండి ఎండలో పెట్టి తిరిగి తెచ్చి ఆ నీరునంతా పీల్చుకున్న తర్వాత ముట్టించాడు. అది చక్కగా జ్యోతిగా వెలిగింది. అకార్డింగ్ టు ది గురుస్ ఆర్డర్స్ హి టుక్ ది విక్, హి స్క్వీజ్డ్ అవుట్ ఆల్ ది వాటర్, హి డ్రైడ్ ఇట్, బ్రాట్ ఇట్ బ్యాక్, పుట్ ఇట్ అండ్ దెన్ ట్రైడ్ టు లైట్ ఇట్ అండ్ ఇట్ టుక్ ది లైట్ వెరీ నైస్లీ. తర్వాత లైట్ ముట్టించి, స్వామి నాకు జ్ఞాన జ్యోతిని ఒకటి అందించండి, తమరు సర్వశక్తిమైలు కదా, నాకు ఈ జ్ఞానమును ప్రసాదించండి అన్నాడు ఈ యొక్క శిష్యుడు. ఆఫ్టర్ లైటింగ్ దిస్ ల్యాంప్ హి ఆస్క్డ్ ది గురు, యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్, ప్లీజ్ గ్రేస్ మీ అండ్ గివ్ మీ ది లైట్ ఆఫ్ విజ్డమ్. అయ్యో పిచ్చివాడా, ఇంతవరకు బోధించిందంతా అదేను అన్నాడు ఈ గురువు. The Guru said, what an ignorant person, what a mad person are you. All this time what I have told you and taught you is just to tell you how to get the light of wisdom. నాకు ఏంటో అర్థం కావటం లేదు స్వామి, ఏ రీతిగా బోధించారో నాకు అర్థం కాలేదు, స్పష్టంగా ఈ మూర్ఖునికి అర్థమయ్యే రీతిగా ప్రబోధించండి అని మరి ప్రార్థించాడు. He again prayed and said, Swami, I do not understand. I am not able to see the significance of your teaching. Please, I am a foolish person. Tell me and teach me what you wish to do. ఈ విషయవాసనైనటువంటి జలమును పెట్టుకోవటం చేత అక్కడ జ్ఞానము అనేటువంటి జ్యోతి వెలగలేదు. కనుక ఈ విషయవాసనలనేటువంటి నీరును క్రింద పారవేసి ఈ భగవత్ అనుగ్రహ సారమనేటువంటిది కాని నామం అనేటువంటి సారము కాని ఆ నూనెను అందులో పోశావు. కానీ పూర్వపు యొక్క వాసనలు ఈ జీవుల్లో చేరి ఉండటం చేత అది తిరిగి అంటుకోవటానికి ప్రయత్నం చేయలేదు. కానీ దానిని వైరాగ్యము అనేటువంటి ఎండలో పెట్టడం చేత తిరిగి ఈ నూనెని తాను పీల్చుకోవటం చేత నీకు జ్యోతిగా ప్రకాశవంతంగా వెలుగుతూ వచ్చింది. కనుక నీ హృదయము లోపల పూర్వం ఉన్నటువంటి విషయ వాసనలంతా కూడాను పూర్తి గుమ్మరించు. ఈ జీవుల్లో ఉన్నటువంటి యొక్క పాత సంకల్పములంతా కూడాను వైరాగ్యం అనేటువంటి దానిగా అనుభవించు. తదుపరి నా దగ్గరికి రా, నీకు జ్ఞానజ్యోతి అనేటువంటిది తప్పక వెలిగించడానికి ఏమాత్రం అభ్యంతరం ఉండదు అన్నాడు. ఇన్ దిస్ ప్యాన్ ఆఫ్ యువర్ హార్ట్ దేర్ ఇస్ ది విక్ విచ్ ఇస్ యువర్ జీవా అండ్ దట్ విక్ హ్యాస్ బీన్ ఇమర్స్డ్ ఆల్ దీస్ డేస్ ఇన్ ది వాటర్ ఆఫ్ యువర్ సెన్సువస్ డిజైర్స్ అండ్ దేర్ ఫోర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లైట్ దట్ విక్ అండ్ ది లైట్ ఆఫ్ విజ్డమ్ డస్ నాట్ అపియర్ టు యూ. సో pour out all this water, the desires, out of the pan of your heart. Take this wick of jiva, dry it up very well in the sun of vairagya, and then fill back the pan with the namasmarana of God. That will be full of oil. Then you come back to me, you can certainly light your light of wisdom. That will be the jyoti in you. జీవుడను వత్తి తీసి విషయ వాసలను నీరు పిండి భక్తి సారమను నూనె వేసి ఆత్మజ్యోతి వెలిగించి నిర్భయ శాంతి ప్రదేశము చేరండి అనేటువంటి యొక్క దీనిని మనం ఈనాడు చక్కగా గుర్తించుకొని తిరిగి ఇట్టి జ్ఞానము అనేటువంటి యొక్క జ్యోతిని వెలిగించడానికి మన పాత వాసనలంతా కూడాను రోత వాసనలంతా కూడాను దూరము చేసుకుని తిరిగి మీరు ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క వాతావరణం అనుభవించినటువంటి మీరు మీ మీ ప్రదేశము లోపల ఈ యొక్క జ్ఞానజ్యోతిని వెలిగించి పరిసర ప్రాంతంలో వారికి పరిసర సోదరులకు ఇలాంటి యొక్క జ్ఞానమును మీరు అందించి మీరు మరింత పరిశుద్ధమైనటువంటి యొక్క జీవితాన్ని గడుపుతారని కూడాను నేను ఆశిస్తున్నాను. యు మస్ట్ రికగ్నైజ్ టుడే దట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ ది ప్రాసెస్ బై విచ్ యు టేక్ ది విక్ ఆఫ్ యువర్ జీవా and then you squeeze out of it all the water that is present in the form of your own desires. Then put in it the oil, which is the oil of devotion by uttering the name of the Lord. Then it will be possible for you to light the light of wisdom. By doing that, you will be able to have your mind developed in a sacred way. And you will see the jyoti of wisdom. When you go back to your places, you can use this jyoti of wisdom or the light of wisdom to help yourself and to help others who come close to you. This is what I expect and what I hope you will be able to do. ఈ నెల దినములు కూడాను మీరు అనుభవించినటువంటి యొక్క విషయాలంతా కూడాను కేవలం అక్కడికి వెళ్లిన తక్షణమే వర్డ్స్ లో మీరు యూజ్ చేయకుండా వర్క్ లో యూజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి.
What all you have learnt during this 1 month, when you go back to your places, you should not simply put them in the form of words. You must be able to use them in the form of work. ఇక్కడ చెప్పినటువంటి కొటేషన్లు అంతా కూడా అక్కడ తీసుకుని వెళ్లి ఆ దానికంతా పదముల లోపల మాత్రమే ఉచ్చరించి ఇది గొప్ప వేదాంతం అని మీరు ఉచ్చరించడానికి పూనుకుంటే ఇది ఒక పెద్ద హాస్యాస్పదానికి గురి అయిపోతుంది. If you get all the quotations that have been given to you here, go back to your places and simply repeat those quotations, only the words will be used. Not only that, others will think that there is something very hollow in what you have acquired during your stay here. ఒక సోంబేరి సన్యాసి ఒక గ్రామానికి వెళ్ళాడట. One sannyasi who was an idler, he went to a village. పొట్టలో చాలా కాలుతూ ఉంటుండాలి, ఆకలి అవుతుండాలి. ఏదో ఒక చక్కని ఇల్లు, శ్రీ వైష్ణవుల ఇల్లు, ఇంటికి ముందుగానే మూడు మూడు నామాలు పెట్టి పెట్టినారు. దీన్ని గురించారు, ఇది ఎవరో చాలా భక్తులుగా ఉంటున్నారు, ఈ నామములు ఇంటికి వెళ్దాము, మనకు నామం ఏమాత్రము పెట్టరు అని విశ్వసించి ఆ నామాలు ఇంటికి వెళ్లాడు. This sannyasi was very hungry. He was in need of food. He found a house where he thought it was a Sri Vaishnava's house, a great devotee, because there were the three namas outside. He thought that if we enter this house, he is not going to deceive me. He expected food and he entered the house. Bhavati bichandehi annadu. He said, I have come for alms. Aa lopal nunchi oka illalu vachindi. Nayana, మీరెవరో సన్యాసిగా ఉంటుంటున్నారు, ఇదిగో ప్రక్కనే కావేరి నది పారుతుంటుండాది, ఆ కావేరి నదికి వెళ్లి స్నానం చేసుకుని రండి, ఆకు వేసి అన్ని వడ్డించేసి పెట్టుతాను, ఊరికే జోల్లో మాత్రం ఇంత బిచ్చం వేస్తే నాకు తృప్తి ఉండదు, కనుక నీవు స్నానం చేసి రండి నాయన అని మంచి మాటలతో చెప్పింది. When the Hazif came out and on hearing this, she thought that he was a good sannyasi and she told him, yes, I shall certainly serve you food. What is the point in giving you some food in your own hand? You better go to the river. Kaveri is very close. Have a bath and come back. I shall have food served for you in the leaf ready for you. Ee somberi potu govindeyate sada snanam annadu. Naaku govinda naname snanamu, dantlo snanam cheyam akkarledamma, naaku toraga pettandi annadu. This idler, he said, Govindeti Sadasnanam. Utterance of the word Govinda is as good as my having taken a bath. I am ready and let me have my food. Ami matram takkuvainatundi kadu. Oho, idi evaro somberiga untunnadu. Ramanamamrutam sada bhojanam vedrapu anindita. She was also up to him. She was quite clever. She said, Ramanamamrutam sada bhojanam. You have had your food. You can go now. Ee reetiga manam padalu upayoga pedite manaku tirigi reaction tappaga vastundi. Kanuka manamu ikkada nerchukunnatvanti padamulanta kudanu practical lo petti meeru kudanu tarinchi itarulu kudanu aadarsha prayaluga meeru jeevistharani kudanu nenu aashistu aashirvadistu naa prasangaanni viramistunna. If we simply use the words and the quotations like that idler, surely we will get back reaction to us. I do hope very much that you will not simply use words like that, but you will put these things into practice. I bless you that you will be able to do this, and I will bring my discourse to a close. Govindam, Govindam, భజ గోవిందం 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 భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే నకి నకి రాచతిడు కుంకరణే గోవిందం భజ మూఢమతే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే.
గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే నకి నకి రచతిడు కరణే గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే.